వైసీపీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అది ఏ విధంగా జరిగిందో మొత్తం ప్రధాని అంతా కూడా చూశారు. అలాగే నిన్నటి రోజున హైదరాబాద్లో కూడా పత్రికల్లో వచ్చిన పేరు ప్రకారం లక్ష్మణరావు అనే వ్యక్తి 10,000 కోట్ల రూపాయలు ఐడియా స్కీమ్లో ప్రకటించడం, అది కూడా వాస్తవం కాదు, ఇది కూడా బాగోస్ అని చెప్పి అతనితో పాటు ఆడిటర్ కూడా 200 కోట్లు ప్రకటించడం, తీరా మధ్య చూస్తే వాళ్ళు అంత స్తోమత పరులు కాదు, వాళ్ళకి అంత కాదు అని చెప్పని తెలియడం, ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం తీసుకున్నది ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని ఏ విధంగా ప్రజలు కానీ సంస్థలు కానీ వ్యక్తులు కానీ సంస్థలు కానీ అపహాస్యంగా తీసుకుంటూ దాన్ని నవ్వులపాలు చేస్తున్నారో, అంటే దాని మీద అంత కట్టుదిట్టమైన కార్యక్రమం లేకపోవడం, దాని మీద చిత్తశుద్ధి లేకుండా ఏదో ఆదరాబాధ కార్యక్రమాన్ని చేయడం వల్ల ఇలాంటి ప్రక్రియలు జరుగుతుండడంలో సందేహం లేదు. ఒక పక్క అలా జరుగుతుంటప్పటికీ రెండో పక్క దీన్ని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో ఏ అంశాన్ని అయినా సరే దానివల్ల లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు, ఆయన మంత్రివర్గంలో ఉన్న సహచరులు దాన్ని వచ్చి ఒక గ్లోబల్ ప్రచారం చేస్తూ వారికి ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని ప్రచార మాధ్యమాల ద్వారా, వారికి ఉన్న పత్రికల ద్వారా, వారికి ఉన్న టీవీల ద్వారా ఎదుటి వ్యక్తుల మీద, ఎదుటి పార్టీని ప్రతిపక్ష పార్టీల మీద దాన్ని ఆపాదిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా వారు ఏ మాటలు మాట్లాడారో మన అందరికి కూడా తెలుసు. మొట్టమొదటిగా 10,000 కోట్ల రూపాయలు వచ్చి ప్రకటించారని అని ఆ స్కీమ్ అయిపోయిన మన ఒక 2 రోజులు వెంటనే సాక్షాత్తు ముఖ్యమంత్రి మన రాష్ట్రం నుంచి సుమారు 13,000 కోట్ల రూపాయలని ఈ డిక్లరేషన్లో చెప్పారు. అందులో ఒకే వ్యక్తి 10,000 కోట్ల రూపాయలు వచ్చి ప్రకటించాడు. సంస్థల నుంచి వ్యాపారస్తులైతే అది చేయలేడు, ఏ రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళైతే చేయలేరు, రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఏవి చేయగలరు, ఒక నీతివంతమైన కథలు వచ్చి ఆయన అల్లుతూ ఒక చక్కని కథను అల్లి దాంతోపాటు ఈ డబ్బుతో వచ్చి ఓట్లు కొంటారు అని అతనేదో నిశ్చలులాగా ఒక స్వచ్ఛమైన రాజకీయ నాయకుల్లాగా ముఖం పెట్టి మాటలు పెట్టి ఆయన చెప్పాడు. ఒక అడుగు ముందుకేశారు ఇంకా మంత్రులు, సాక్షాత్తు లేబర్ మినిస్టర్ కానీ లేదు ఫైనాన్స్ మినిస్టర్ కానీ లేదు ఇరిగేషన్ మినిస్టర్ కానీ, వీళ్ళైతే డైరెక్ట్గా కాదు కాదు ఆ నాయకుని ఆ రాజకీయ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి పేర్లు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు వీళ్ళందరూ. అంటే ఎంత తుచ్చమైన ఆలోచన, ఎంత ఎంత డౌన్ స్టాండ్గా ఎంత ఆలోచన, ఎంత దిగువ స్థాయిలో ఆలోచన చేస్తూ ఒక మంత్రులమని ఒక బాధ్యత గల వ్యక్తులమని ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నామని ముఖ్యమంత్రిమని అనేది రాకుండా నిబంధనలు పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వారు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో ఇంతకుముందు ఎలాగైతే ప్రతి అంశాన్ని అటు శాసనసభలో కానీ లేకపోతే ఇటు ఇది మీటింగుల్లో కానీ పదే పదే మాట ఏదైతే మాట్లాడేవారో మా నాయకుడి మీద మళ్ళీ ఇదే అంశాన్ని తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు.